నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బేసిక్గా సనాతన ధర్మాన్ని చీకొట్టడానికి తిట్టడానికి కొంతమంది ముందుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి అట్లా మాట్లాడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి, లేకుంటే వాళ్ళకి ఫాలోవర్స్ ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో మాట్లాడుతుంటా అంటారు ఎక్కువ సనాతన ధర్మాన్ని కాన్సన్ట్రేట్ చేసి. అట్లనే ఈ సనాతన ధర్మమే మంచిదైతే శిశుహత్య చట్టం బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తెచ్చిర్రు, సతీసాగమన చట్టం బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తెచ్చిర్రు, నరబలి చట్టం బ్రిటిష్ వాళ్ళు ఎందుకు తెచ్చిరని కొంతమంది ఈ సనాతన ధర్మ వ్యతిరేకులు మాట్లాడుతూ ఉంటారు. వాళ్లకు గట్టి సమాధానం వేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయసింహన్ గారు ఉన్నారు. అన్న నమస్కారం. నమస్తే. ఇట్లా కొంతమంది సనాతన ధర్మమే మంచిదైతే బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన చట్టాలు ఎందుకు అని అడుగుతున్నారన్న, లైక్ శిశుహత్య చట్టం కానీ ఈ సతీసాగమన చట్టం కానీ, మెయిన్ బేస్ సతీసాగమన చట్టం గురించి ఎక్కువ మాట్లాడుతుంటా ఉంటారు, అండ్ ఇంకోటి నరబలి చట్టం కానీ ఎందుకు తెచ్చారు, వాళ్ళకు తేవాల్సిన అవసరం ఏముంది, సనాతన ధర్మం మంచిదైతే అని కొంతమంది మాట్లాడుతుంటారు. వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం? ఒక విషయం చెప్తారు, పడుకున్న వాడిని లేపచ్చు కానీ పడుకున్నట్టు నటించే వాడిని లేపలేమని చెప్పేసి అట్లా కొంతమంది సనాతన ధర్మాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించుకుంటారు. ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేం, సనాతన ధర్మాన్ని వాళ్ళు ఎట్లయినా తిడతారు. అట్లా కాకుండా కొంతమందికి అపోహలు భ్రమలు కొన్ని ఉంటాయి, అంటే ఎవరో చెప్పింది విని అవి నిజమే కదా అనుకుంటారు. ఇప్పుడు సతీసాగమనం ఒకప్పుడు ఉండేది అంటే మనమందరం కూడా స్కూల్ పుస్తకాలలో చిన్నప్పుడు సతీసాగమనం భారతదేశంలో ఉండేది, చనిపోయిన భర్త చితివీద శవంతో పాటు భార్యను కూడా సజీవంగా తగలబెట్టేసేవాళ్ళు, అది వినిపించకుండా పెద్ద పెద్ద డప్పులు అవన్నీ పెట్టేవాళ్ళు, ఇట్లా రకరకాల వర్ణనలు ఉంటాయి. టెక్స్ట్ బుక్లో సతీసాగమనం గురించి పెద్ద పాఠం ఉంటుంది, అందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్ గురించి చెప్తారు. ఈ విధంగా చెప్పినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ నిజమే కదా అనిపిస్తుంది మనకి. ఈ నిజమే అనిపించినప్పుడు పెద్దగైన కొద్దీ మనకు మనతో పాటు ఆ ఆలోచన కూడా పెరిగినప్పటికీ ఏమవుతుందంటే అది ఫస్ట్ సతీసాగమనం మీద వ్యతిరేకత, కొన్ని రోజులకు ఏమవుతుందంటే సనాతన ధర్మం మీద వ్యతిరేకతగా మారుతుంది. రెండోది కొత్తగా సనాతన ధర్మాన్ని మనం ఈ మధ్యకాలంలో ఏమంటున్నాం, హిందూ ధర్మము హిందూ మతం అంటున్నాం. ఈ హిందూ ధర్మం హిందూ మతమే మంచిది కాదు అనుకునే ఒక ఇది కూడా వస్తుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా బౌద్ధమైనా జైనమైనా దేంట్లో అయినా సరే ఒకటో రెండో లోపాలు ఉంటాయి, కొన్నిట్లో ఎక్కువ లోపాలు ఉండొచ్చు కొన్నిట్లో తక్కువ లోపాలు ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఉన్న లోపాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్రిస్టియానిటీలో అనేక మంది పాస్టర్లు చాలా రకాల మోసాలు చేస్తుంటారు. ఈ అనేక రకాల మోసాలు చేస్తున్నారు కాబట్టి పాస్టర్లు అందరికీ అందరూ చెడ్డవాళ్ళే అనేది చెప్పలేము, అందులో మంచివాళ్ళు నిజాయితీ పరులు ఉండొచ్చు. ముస్లింలలో కూడా ఇప్పుడు జిహాద్ అని జరుగుతుంది, ఉగ్రవాదం అని చేస్తున్నారు. ఇప్పుడు ఉగ్రవాదులు ఉన్నారు కాబట్టి ముస్లింలలో ముస్లింలు అందరినీ ఉగ్రవాదులు అనడానికి లేదు. అట్లా సనాతన ధర్మంలో కూడా మనకి అనేక రకాల మూఢనమ్మకాలు ఉండేవి, దురాచారాలు ఉండేవి. దాని మీద గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం వీళ్ళందరూ పోరాటం చేశారు. వాళ్లలో ఒక ఆయన రాజా రామ్మోహన్ రాయ్. అయితే రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్ ప్రాంతంలో ఉండడము, ఆయన ఇంగ్లీష్ బాగా చదువుకొని ఉండడము, బ్రహ్మ సమాజ్ అని ఒకటి పెట్టిండు ఆయన. ఈ బ్రహ్మ సమాజ్ పని ఏంటంటే యజ్ఞాలు యాగాలు అన్నీ మాన్పించేసి ప్రార్థన చేద్దామని చెప్పి మొదలు, అంటే ఒక రకంగా క్రిస్టియానిటీని ఇమిటేట్ చేయడం అనమాట. అంటే క్రిస్టియానిటీలో ఏముంటుంది, ఓన్లీ ప్రేయర్, ఇంకేముండదు. సో పూజలు పునస్కారాలు ఏముండవు. అట్లా ఈయన ప్రేయర్ చేద్దాము, ఏది సంస్కృత శ్లోకాలు వేదాల్లో ఉన్న మంత్రాలు ఏదేదో మొత్తానికి ప్రేయర్ చేద్దాము బ్రహ్మ సమాజం ద్వారా నిరాకార మూర్తిని, అంటే విగ్రహాలను ఆరాధించొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. కొంతమంది ఏమంటారంటే రాజా రామ్మోహన్ రాయ్ గురించి వచ్చినప్పుడు అసలు ఈ రాజా రామ్మోహన్ రాయ్ అనేట ఆయన క్రిస్టియను కానీ పైకి హిందూగా చెలామణి అయ్యాడు, ఆయన క్రిప్టో క్రిస్టియన్ అని చెప్పడం జరుగుతుంది బ్రిటిషర్లతో కలిసి పనిచేశాడని. దీనికి ఏం ఆధారాలు ఉన్నట్టుగా మనకు కనిపించదు. కొంతమంది ఇది వాదిస్తారు, కొంతమంది కాదని కూడా వాదిస్తారు. రాజా రామ్మోహన్ రాయ్ దేశభక్తుడు, హిందూ సమాజాన్ని సంస్కరించాడని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. మన పాఠ్యపుస్తకాల్లో కూడా అదే ఉంటుంది. నిజమేంటి అనేది పక్కన పెడదాం, నిజం ఏదైనా అయ్యి ఉండొచ్చు. రాజా రామ్మోహన్ రాయ్ వల్ల కొంత పనిచే అయితే జరిగింది హిందూ సమాజానికి, ఆనాటి భారతదేశానికి. కాకపోతే ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ సమాధి ఎక్కడుంది అంటే బ్రిటన్లో ఉంది. ఆయన సమాధి మీద కూడా ఇంగ్లీష్లో రాసి ఉంటుంది, ఆయన యేసుక్రీస్తుని కూడా నమ్మాడనే విషయము కొంతమంది వాదిస్తూ ఉంటారు. సో ఆయన క్రిస్టియన్ అయి ఉండొచ్చు, హిందూ అయి ఉండొచ్చు, బ్రహ్మ సమాజం స్థాపించిన వాడు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, ఆయన సతీసాగమనానికి వ్యతిరేకంగా పోరాడడం నిజం. అయితే ఈ సతీసాగమనం విషయం ఎట్లుంటుంది అంటే నిజంగా సతీసాగమనం మన దేశంలో జరిగిందా అంటే నిజం జరిగింది. దాన్ని ఓవర్గా హైలైట్ చేసిండ్రా అంటే అది కూడా నిజం. ఇప్పుడు మన పుస్తకాల్లో చూస్తే సతీసాగమనం గురించి పాఠ్యపుస్తకాల్లో హిస్టరీ బుక్స్లో చదువుకుంటే మనకేమనిపిస్తుంది అంటే ప్రతి ఊర్లో సతీసాగమన చట్టం తీసుకురాకముందు బ్రిటిషర్లు ఒక 150 ఇయర్స్ ఒక 200 ఇయర్స్ కిందట ప్రతి ఊర్లో ప్రతి భర్త చనిపోయిన స్త్రీని సతీసాగమనంలో తగలబెట్టేసేవాళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది మనకి, అంత పెద్ద ఎత్తున జరిగేదేమో అని. నిజంగా అట్లాంటిది ఏమి ఉండదు.
ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలే తీసుకుంటే ఒక మూడు నాలుగు తరాల వెనుకకి వెళ్తే మన మన ఫ్యామిలీస్లో మన వంశాలలో వెనక్కి వెళ్తే ఎంతమంది నాయనమ్మలు అమ్మమ్మలు వాళ్ళ తల్లులు ఇటువంటి వాళ్ళు చనిపోయి ఉండాలి సతీసాగమనంలో. సాధారణంగా పూర్వకాలంలో భర్తలు ముందు చనిపోయేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. పైగా రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి. మరి ఇప్పుడు ఈ భర్త చనిపోయిన స్త్రీలందరినీ తగలబెట్టేసి ఉంటే మన వంశంలో మనకు తెలిసి ఉండాలి కదా, చెప్తారు కదా మన పెద్దవాళ్ళు. తెలుగు రాష్ట్రాల్లో పోయి వెతికితే వందకి 99 సార్లు ఎక్కడ ఎవరు చనిపోరు. సరే పురాణాల్లో చూద్దాం, సతీసాగమనం ఒకవేళ ఉంటే మనకి ఎక్కడి నుంచి రావాలి, ఏ ఆచారమైనా సాంప్రదాయమైనా? రామాయణం, భారతం, భాగవతం, లేదంటే పురాణాలు, వేదాల్లోంచి రావాలి. ధర్మశాస్త్రాలు, స్మృతులు, వీటిల్లోంచి రావాలి. ఈ ధర్మశాస్త్రాల్లో ఎక్కడ మనకి సతీసాగమనం నుంచి క్లియర్గా మెన్షన్ ఉండదు. తర్వాత కాలంలో మధ్య మధ్యలో రాసుకున్న పుస్తకాల్లో ఉంటుంది. రామాయణం తీసుకుంటే దశరథుడు చనిపోయిన తర్వాత కౌసల్య, మన సుమిత్ర, కైకేయి ఉన్నారు కదా, వాళ్ళు చనిపోలేదు కదా. రాముడు తిరిగి ఆడే అరవికి పోయి వచ్చిన తర్వాత రాజయ్యేటప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాముడితో పాటు సరయూ నదిలో ప్రవేశించి మోక్షం పొందారనే రామాయణం చెప్తుంది. భారతం తీసుకుందాం. భారతం తీసుకుంటే పాండురాజు భార్యల్లో ఒక ఆమె కుంతి, ఇంకొక ఆమె మాద్రి. మాద్రి అనే ఆమె భర్త తన వల్ల చనిపోయాడనే మనస్తాపానికి గురయ్యి, అంటే అపరాధ భావానికి లోనే గిల్టీ ఫీలింగ్తో ఆమె పాండురాజుతో పాటు సాగమనం చేసింది. ఆమెను ఎవరు ఫోర్స్ చేయలేదు, స్వచ్ఛందంగా చేసింది. మరి కుంతీదేవి, కుంతీదేవి చివరి వరకు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత వరకు కూడా ఆమె ఉంది. అంటే కుంతీదేవి కళ్ళ ముందే కర్ణుడు చనిపోతాడు, దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా చనిపోతారు. మరి కుంతీదేవి పాండురాజు చనిపోయిన తర్వాత అన్ని సంవత్సరాలు ఎందుకు ఉంది సతీసాగమనం నిజమై ఉంటే? ఉండకూడదు కదా. కాబట్టి పురాణాల్లో వెతికితే, అదే కృష్ణుడు కూడా, కృష్ణుడికి బాణం వేటగాడు బాణం కొడితే కృష్ణుడు దేహాన్ని వదిలేసి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. కృష్ణుడికి బాణం తగిలిన మరుక్షణం నుంచి కలియుగం మొదలైందని చెప్తారు. ఈ కృష్ణుడు దేహత్యాగం చేసిన తర్వాత కృష్ణుడికి ప్రధానంగా 8 మంది భార్యలు ఉంటారు. 16,000 మంది వాళ్ళు కాకుండా 8 మంది వీళ్ళు ఉంటారు. రుక్మిణి నుంచి మొదలుపెట్టి సత్యభామ, జాంబవతి వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళల్లో కృష్ణుడు చనిపోయిన, అంటే కృష్ణుడు దేహత్యాగం చేసిన తర్వాత కృష్ణుడితో పాటు సతీసాగమనం చేసిన భార్యలు కొందరు ఉన్నారు స్వచ్ఛందంగా. ఇంకొంతమంది సత్యభామ ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా సత్యభామ తనతో పాటు ఇంకా కొంతమంది స్త్రీలను తీసుకొని అరణ్యానికి పోయి వానప్రస్థం చేసి, సత్యభామ దేహత్యాగం చేయలేదని మనకు భాగవతం చెప్తుంది. కాబట్టి పురాణాలు వెతికితే సహగమనం చేసిన వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. సహగమనం ఎప్పుడు కూడా ఆ స్త్రీ యొక్క స్వచ్ఛందమైన నిర్ణయం. అయితే ప్రతిసారి అట్లనే జరిగిందంటే, కొన్నిసార్లు చిన్న చిన్న పల్లెటూర్లలో ఎవరినైనా బలవంతం చేసి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. అది రాజా రామ్మోహన్ రాయ్ పోరాడిన మాట కూడా వాస్తవం. కానీ ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో వేలాది మంది లక్షలాది మంది స్త్రీలని సతీసాగమనం చేశారనే ఒక ప్రచారం ఏదైతుందో అది తప్పు. ఒక దశలో అది వచ్చింది. ఇంకొక కారణం ఏంటంటే, మనకు మధ్య యుగాల్లో, అంటే మిడిల్ ఏజ్లో, అంటే కొన్ని ఇప్పటి నుంచి ఒక 500-600 సంవత్సరాలు వెనక్కి వెళ్తే విదేశీయులు మన మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆ వాళ్ళు వాళ్ళ మతాన్ని మన మీద రుద్దడమే కాకుండా పురుషుల్ని చంపేయడం, స్త్రీలని పిల్లల్ని మత మార్పిడి చేయడం, స్త్రీలని బలాత్కరించడం, ఇవన్నీ చేసేవాళ్ళు. స్త్రీలు తమ పరువు పోకుండా ఉండడం కోసం కూడా సతీసాగమనం చేశారని మనం భావించవచ్చు. దీనికి ఆధారం ఏంటి అంటే, ఇప్పుడు మనం రాజస్థాన్లో రాజ్పుత్ రాణి ఉన్నారు కదా, రాణి పద్మావతి ఉన్నారు. ఇప్పుడు రాణి పద్మావతి సినిమా కూడా వచ్చింది ఈ మధ్య, దీపికా పదుకొని నటించింది. అందులో రణవీర్ సింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర వేశారు. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ వీళ్ళ రాజ్యం మీదకి దండెత్తి రావడానికి ఒక కారణం ఏంటి, ఒకటి రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని, బట్ రెండోది ఏంటంటే ఆ రాణి చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఆమెని తను స్వాధీనం చేయాలి, అంటే తను పొందాలి అనే కోరికతో వస్తాడు. అది ఈమెకి తెలిసి పరువు పోతుంది, వేరే పురుషుడు ముట్టుకోవద్దని తనతో పాటు కొన్ని వందలాది మందితో కలిసి జౌహర్ చేస్తుంది, అంటే మంటల్లో దూకి చనిపోతారు వాళ్ళంతా. ఇప్పుడు అది సతీసాగమనం కాదు, కానీ అది ఆత్మరక్షణలో భాగంగా అట్లా జరిగింది. ఇప్పుడు అది చారిత్రకంగా నిరూపించబడింది. అలావుద్దీన్ ఖిల్జీ వస్తాడనే కారణం చేత ఆమె చనిపోయింది అనేది అందరూ ఒప్పుకునేది, హిస్టారియన్స్ కూడా ఒప్పుకునేది. మరి ఇప్పుడు దాన్ని ఆధారంగా తీసుకొని చూసినప్పుడు సాధారణ స్త్రీలు కూడా తమని పరపురుషులు ఎవరైనా, పరపురుషులు కావచ్చు, పరమతానికి సంబంధించిన పాలకులు కావచ్చు, ఎవరైనా సరే తమని బలాత్కరించి తమ జీవితం దుర్భరంగా మారుస్తారు, తమని సెక్స్ బానిసలుగా మార్చుకుంటారు అనే అనుమానము, భయము కలిగినప్పుడు, లేదంటే ఆత్మగౌరవం కోసం కావచ్చు, వాళ్ళు సతీసాగమనానికి పాల్పడి ఉండొచ్చు. ఈ విధంగా స్వచ్ఛందంగా జరిగి ఉండొచ్చు, అక్కడ ఇక్కడ బలవంతంగా కూడా చేసి ఉండొచ్చు. కానీ ఇది ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో జరిగింది అనడానికి ఎక్కడా ప్రూఫ్స్ లేవు. శిశు హత్యలు కూడా అంటే ఏంటంటే, అప్పుడు బ్రిటిషర్ల కాలంలో ఆడపిల్లలు వద్దనుకున్న వాళ్ళని
ఆ వద్దనుకున్న వాళ్ళు నీళ్లలో ముంచి చంపేయడము ఇటువంటి కొన్ని అనాగరికమైన పనులు గొంతులో వేసి ఇటువంటి చేసేవాళ్ళు. దాన్ని ఎవరు సమర్థిస్తారు, ఎవరు సమర్థించారు? అది హిందూ మతంలో సనాతన ధర్మంలో ఉంది అంటే దాన్ని మనం సమర్థించినట్టు కాదు, మనం కూడా వద్దనే చెప్తున్నాం కదా. సో వరకట్నం కావచ్చు, కన్యాశుల్కం కావచ్చు, ఇవన్నీ వద్దని మనం చెప్తున్నాం. మనం పాటిస్తామని అడిగితే దాంట్లో గొడవ, వద్దనే చెప్తున్నాం. దానికి తగ్గట్టుగానే బ్రిటిష్ వాళ్ళు చట్టం తీసుకొని రావడం జరిగింది. మరి అవి అసలు కాలాంతర మధ్యలో అంటే ఇవి మొదటి నుంచి ఉన్నాయా అనేది ప్రశ్న. సనాతన ధర్మానికి ఎప్పుడు అంటగట్టాలి అంటే మనం లింగానికి అభిషేకం చేస్తున్నాం. ఈ లింగానికి అభిషేకం మేము చేయడం అనేది ఎప్పుడుంది? వేల సంవత్సరాల కిందట కూడా ఉంది, ఈ మధ్యకాలంలో కూడా ఉంది. ఏది ఉంది అంటే ఎప్పుడు ఉండేది అయితే లింగానికి అభిషేకం చేయడం లాంటి ఆచారాలు ఎప్పుడు ఉన్నాయి. సతీసాగమనం కావచ్చు, శిశుహత్యలు కావచ్చు, ఇవి అయితే ఏదైతే చూపించి మన మీద రాళ్ళు రువ్వడానికి బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారో ఇవి మధ్యలో వచ్చినాయి. ఇవి దీనికి వేదాల్లో కానీ ఇక్కడ ఇప్పుడు శిశుహత్య చేయండి అని వేదం చెప్తుందా? లేదు. సతీసాగమనం చేయండి అని పురాణాలు చెప్తున్నాయా? లేదు. సో మతానికి ఈ మధ్యలో జరిగిన ఆ దారుణాలకి సంబంధం లేదు. ఈ మధ్యలో జరిగిన దారుణాలు మనం వదిలేసి ముందుకు రావడం జరిగింది. హిందూ మతం తనను తాను సంస్కరించుకుంది. ఇప్పటికీ సంస్కరించుకొని మతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడిగే మాత్రం అడిగే ప్రశ్నించే హక్కు ధైర్యం మాత్రం మన వాళ్ళకి లేదు. సతీసాగమనం అనేది లైక్ హజరత్లు ఉంటారు కదా, వాళ్ళ వల్ల పుట్టిందని కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి. అది ఎంతవరకు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు హజరత్లు అంటే వాళ్ళు మత ప్రచారంలో భాగంగా ఒక్కొక్క ఊరికి వస్తారు. ఇప్పుడు మన దగ్గర కూడా కొందరు హజరత్లు అయి సమాధులు ఉంటాయి, వాళ్ళ అప్పుడు సమాధులను పూజించడం కూడా మన వాళ్ళు చేస్తుంటారు. నిజానికి కొందరు ఏంటి హిందువుల మీద దాడులు చేయడానికి వచ్చిన వాళ్ళు, కొందరు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు. వీళ్ళలో ఎంతమంది హింస చేసిండ్రు, ఎంతమంది హింస చేయలేదు, ఇంతమందిని చంపితే హజరత్ అనే పేరు వస్తుంది అని కూడా ఒక ఇది ఉంది బయట. అప్పట్లో ధర్మయుద్ధంలో భాగంగా వాళ్ళ ఇస్లాం విస్తరించుకోవడం కోసము వచ్చేవాళ్ళు, నమ్మక వినకపోతే చంపేసేవాళ్ళు. ఈ చంపడంల సంఖ్య 100 మందిని చంపిన వాడికి ఈ పేరు, 1000 మందిని చంపితే ఈ పేరు అని అనుకున్నాను. ఇప్పుడు ఇవంతా నిజమనే వాళ్ళు కాదనే వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. మనం చరిత్ర లోతుల్లోకి పోయి మాట్లాడడం అనవసరం, ఎందుకంటే హిస్టారియన్స్ ఆ పని చేస్తారు. మనం జనరల్గా ఒక విషయం తీసుకుంటే ఇస్లాం క్రిస్టియానిటీ అనేది ఈరోజు కూడా విస్తరించాలి అనే వ్యూహంతో పనిచేస్తాయి, కన్వర్షన్స్ ఎక్కువ చేస్తాయి ఇస్లాం అయినా క్రిస్టియానిటీ. అదే బౌద్ధము, జైనము, సిక్కు మతము, హిందూ మతము కన్వర్షన్స్కి పెద్దగా సుముఖంగా ఉండవు. ఒక్కొక్క మతం ఒక్కోలాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ మత మార్పిడులు చేసే క్రమంలో అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఆ కార్యక్రమాలు జరిగినప్పుడు దౌర్జన్యం కాదు, ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి అంటే లవ్ జిహాద్ అనేది జరుగుతుంది, క్రిస్టియన్స్ అయితే మిషనరీలు వచ్చి మత మార్పిడి చేస్తున్నారు. ఇప్పుడు పద్ధతులు వేరు. బ్రిటిషర్ల కాలంలో బలవంతంగా క్రిస్టియానిటీలోకి మత మార్పిడి జరిగాయి. గోవాలో పోర్చుగల్ వాళ్ళు కూడా అదే చేశారు. సో గోవా ఇన్క్విజిషన్ అని మనకు చరిత్రలో గూగుల్ చేస్తే తెలుస్తుంది. గోవాలో అనేక మంది హిందువుల్ని హింసాత్మకమైన మార్గాల్లో మత మార్పిడి చేయడం జరిగింది. ఈరోజు మనకు గోవాలో కనిపించే డిసౌజాలు, డిసిల్వాలు వీళ్ళంతా కూడా ఒకప్పుడు హిందువులే. భారత ఉపఖండంలో శ్రీలంక నుంచి మొదలు పెడితే మానస సరోవరం వరకు, ఇప్పుడు అట్లనే మయన్మారు, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవన్నిట్లో ఒకప్పుడు ఎవరు ఉండేవాళ్ళు? హిందువులు ఉండేవాళ్ళు. వీళ్ళెవ్వరూ పుట్టుకతో ముస్లింలు క్రిస్టియన్లు కాదు. వీళ్ళందరూ ముస్లిం దండయాత్రలు లేదంటే బ్రిటిషర్ల కాలము, పోర్చుగల్ కాలంలో, ఫ్రాన్స్ కాలంలో మత మార్పిడులకు లోనైనారు. ఈ మత మార్పిడులకు లోనైనప్పుడు బలవంతంగా మత మార్పిడి అయిన సంఖ్యనే ఎక్కువ. ఎవరు తమ ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయి మారిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ బలవంతంగా మత మార్పిడి జరిగినప్పుడు సహజంగా స్త్రీల మీద కూడా ప్రెజర్ ఉంటుంది. స్త్రీలకు అంటే స్త్రీల మీద రేపులు జరగడం కావచ్చు, బలాత్కారం జరగడం కావచ్చు, లేకపోతే వాళ్ళని బానిసలుగా చేయడం కావచ్చు. మనం చరిత్ర తిప్పి చూస్తే చాలామంది ఉత్తర భారతదేశంలో ఉన్న స్త్రీలని ఆఫ్ఘనిస్తాన్కి తీసుకెళ్లి వేలం వేసి అమ్మేయడం జరిగింది. అక్కడ హిందూ స్త్రీలని ఆనాటి కాలంలో ఇంత డబ్బుకి అమ్మేస్తున్నామని చెప్పి వీధుల్లో నిలబెట్టి బానిసలుగా అమ్మడం జరిగింది. ఇది చరిత్ర నిరూపిస్తున్న విషయం. కాబట్టి హిందూ స్త్రీల మీద, హిందువుల మీద దాడులు జరిగినాయి, హిందూ స్త్రీల మీద ఇంకెక్కువ జరిగినాయి. ఈ ఎక్కువ దాడులు జరుగుతున్న క్రమంలో కొన్నిసార్లు ఆత్మగౌరవం పోవద్దు అని అంటే ఆత్మగౌరవం పోగొట్టుకొని బానిసలుగా బతకొద్దు అనుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు కొన్నిసార్లు జౌహర్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు సతీసాగమనం అయి ఉండొచ్చు. భర్త చిన్నప్పుడే పోతే మన వాళ్ళు ఈ మధ్యకాలంలో వరకు కూడా విధవరాలైన స్త్రీ ఎవరైతే ఉంటారో, వైధవ్యం పొందిన స్త్రీ, విడో, గుండు చేయించుకునే ఒక అంటే జుట్టు తీసేసి ఉండే ఇదొకటి ఉంది. మనకు రామ పురాణాలు ఇతిహాసాల్లో వెంట్రుకలు తీసేసి ఉండాలి అని చెప్పేసి
స్పష్టమైనది ఎక్కడా లేవు. కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు, ఈ విధంగా ఉంటుంది మనకి. కాబట్టి అది కూడా మధ్యకాలం మధ్య యుగాల్లో వచ్చింది అనమాట. ఎందుకు అంటే చూడ్డానికి అందంగా లేకపోతే పెద్ద జుట్టు అంటే చీరలు కూడా తెల్ల చీర కట్టుకొని ఉండడము, ఇవన్నీ అంటే సింపుల్గా ఉండడం అనమాట. అంటే ఎదుటివాడి దృష్టిని ఆకర్షించకపోతే బయట నుంచి వచ్చిన విదేశీయులు విదర్భీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ మీద దాడులు చేయరు అనే ఉద్దేశంతో ఇటువంటి ఆచారాలు సాంప్రదాయాలు వచ్చినాయి. మనం 1947 తర్వాత నుంచి క్రమంగా ఇప్పుడు భారతదేశంలో హిందూ స్త్రీలు అత్యంత స్వేచ్ఛగా ఉంటున్నారు అనేది మన కళ్ళ ముందు కనిపిస్తున్న విషయం. అండ్ ఇంకోటి అన్న, ఇప్పుడు నరబలి కూడా బ్యాన్ చేసారు కదన్నా బ్రిటిష్ వాళ్ళు దానికి. ఇప్పుడు నరబలి అనేది మన వేదాన్ని నమ్ముకొని చూస్తే, ఇప్పుడు బ్రిటిషర్లు ముందా ఆదిశంకరాచార్యులు ముందా? ఆదిశంకరాచార్యులే ముందు. వేద బ్రిటిషర్లు వచ్చి చట్టం చేసి నరబలిని బ్యాన్ చేయడం కంటే ముందే ఆదిశంకరాచార్యులు ఏం చెప్పిండంటే జంతు బలులు నరబలులు వద్దని చెప్పింది. నరబలు కాదు, జంతు బలులు కూడా వద్దని చెప్పింది. చాలా చోట్లలో క్షేత్రాలలో అమ్మవారి పూజలు చేసినప్పుడు, లేదంటే నరసింహస్వామి పూజలు చేసినప్పుడు, ఇంకా కొన్ని రకాల దేవుళ్ళకి, వీళ్ళందరికీ అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికో రాముడికో కృష్ణుడికో ఉండకపోవచ్చు, కానీ వేరే కొన్ని రకాల విగ్రహాల అంటే కొన్ని రకాల క్షేత్రాల్లో కొన్ని రకాల దైవారాధనల్లో మన దేశంలో జంతు బలులు మామూలు చాలా కామన్ విషయం. ఇప్పటికీ మనము కోళ్ళు మేకలు గొర్రెల్ని బలి ఇవ్వడం చూస్తున్నాం కదా, ఇదంతా వామాచారం అని దీనిపైన రకరకాల పేర్లతో పూజలు చేయడం ఉంది. అయితే ఆదిశంకరాచార్యుల కాలంలో కూడా దీని మీద వద్దని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చిన రామానుజాచార్యులు కావచ్చు ఎవరైనా సరే జంతు హింస వద్దన్నారు. అట్లనే జైన మతం కూడా మనకు జంతు హింస వద్దనే చెప్పింది. అస్సలు ఏ హింస వద్దని చెప్పిన మతం ఏంటి అంటే జైన మతం. అత్యంత అహింస శాంతిని కోరుకునే మతం అది. కాబట్టి వీళ్ళందరూ బ్రిటిషర్స్ రాకముందే నరబలి వద్దన్నారు. అయితే చట్టం చేసిండ్రా అంటే అప్పుడు ప్రభుత్వాలు వేరు, అప్పుడు చిన్న చిన్న రాజ్యాలు ఎక్కడికక్కడ రాజులు ఉండేవాళ్ళు. కాబట్టి జైన మతాన్ని పాటించిన రాజులు తమ దేశం తమ రాజ్యాల్లో జంతు హింస చేయనిచ్చేవాళ్ళు కాదు, నరబలి కాదు, జంతు హింస చేయనిచ్చేవాళ్ళు. బౌద్ధం కూడా జంతు హింస పెద్దగా వద్దనే చెప్పింది. పూర్తిగా మాంసాన్ని తినొద్దని చెప్పలేదు బౌద్ధం, కానీ మాంసాహారం కంటే కూడా దైవారాధనలో జంతు బలులు వద్దు అని బౌద్ధం కూడా చెప్పింది. హిందూ మతంలో కొన్ని శాఖలు జంతు హింసని చెప్పినాయి, కొన్ని శాఖలు వద్దని చెప్పినాయి. ఇప్పుడు మనం అమ్మవారి పూజలు చేసినప్పుడు పూర్తి శాఖాహారులు ఎవరన్నా అమ్మవారి పూజ చేస్తే గుమ్మడికాయ బలిస్తుంది. ఆ గుమ్మడికాయ ఎందుకు బలిస్తున్నామంటే మనం జంతు బలికి ప్రత్యామ్నాయంగా ఇస్తున్నాం. అయితే ఇప్పటికీ కోళ్ళు మేకలు వీటిని ఇస్తున్నారు, కానీ నరబలు చాలా వరకు ఆగిపోయినాయి. అయితే నరబలులు బ్రిటిష్ వాళ్ళు చట్టం చేసినందుకు ఆగిపోయినాయా అంటే, చట్టం చేస్తే ఎంతవరకు అంటే శిక్షలు పడతాయనే భయంతో కొంతమంది ఆగుతారేమో, కానీ ఏదైతే మతంలో ఉంటుందో అది మారాలి అంటే సంఘ సంస్కరణ జరగాలి. వాళ్లకు కూర్చోబెట్టి చెప్పి వాళ్ళని మార్చేవాడు రావాలి. బ్రిటిష్ వాడు చట్టం చేసిండు కాబట్టి మారిపోతుంది అంటే, ఇక్కడ ఇంకొకటి ఉంది, బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు అన్నీ గమనిస్తే ఒక కుట్ర కనిపిస్తుంది మనకి. బ్రిటిష్ వాడు ఎంతసేపు హిందువుల్ని సంస్కరించాడు తప్ప మన దేశంలో అప్పటికే ఉన్న ఇస్లాంని సంస్కరించాడా? బ్రిటిషర్ల కాలంలో క్రిస్టియానిటీ మన దేశంలో ఇప్పుడున్న దానికంటే ఇంకా తక్కువ ఉండేది. కాబట్టి క్రిస్టియానిటీని చిన్న మైనారిటీ అనుకున్నా సరే. రెండోది ఇప్పుడు బయట చెప్పుకునేది ఏంటంటే, బ్రిటిషర్లు వచ్చేటప్పటికి క్రిస్టియానిటీ చాలా అభ్యుదయవాదం కలిగిన మతము, అక్కడ హింస లేదు, మూఢనమ్మకాలు లేవని చెప్తారు కదా. ఇస్లాంలో ఉండేవి కదా, ఇస్లాంలో మొన్నటి వరకు ట్రిపుల్ తలాక్ ఉంది కదా, మోడీ వచ్చిన తర్వాత ట్రిపుల్ తలాక్ తీసాడని. బ్రిటిష్ వాడు ట్రిపుల్ తలాక్ని ఎందుకు రద్దు చేయలేదు అంటే, బ్రిటిష్ వాడికి ముస్లింలతో ఇబ్బంది లేదు, హిందువుల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, హిందువుల్ని మత మార్పిడి చేయాలి. మనం బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చే శిశు హత్య నిరోధక చట్టము, సతీసాగమన నిరోధక చట్టము, నిషేధ చట్టము, అట్లనే ఈ నరబలి నిషేధ చట్టం, ఇవి తీసుకుంటే ఈ మంచి చట్టాలు, ఇవి చేయాల్సిందే. నరబలి ఎవరిని సమర్థించరు, సతీసాగమనం సమర్థించరు. కానీ బ్రిటిష్ వాడు ఈ చట్టాలు తీసుకురావడం వెనుక రెండో ఆలోచన కూడా ఉంది. ఏంటి? ఒకటి, ఈ మూఢనమ్మకాలని మూఢాచారాలని హింసని నిరోధించడం. రెండోది, వాళ్ళ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేసుకోవడం. బ్రిటిషర్ల ప్రధాన ఉద్దేశాల్లో క్రిస్టియానిటీ పెంచుకోవడం కూడా ఒకటి. కాబట్టి బ్రిటిషర్లు క్రిస్టియానిటీ పెంచుకోవడంలో భాగంగా ఈ చట్టాలు తీసుకొచ్చి హిందూ సంస్కృతిలో ఉన్న మూఢత్వాలని వీటన్నిటిని మార్చి మిమ్మల్ని ఏదో బాగుపరుస్తున్నామని చెప్పి చెప్పడం ద్వారా వాళ్ళ మతాన్ని విస్తరించుకున్నారు అన్నమాట. అండ్ ఇంకోటన్న, ఈ సింధు నాగరికత ఉన్నప్పుడు సనాతన ధర్మం లేదు కదా, అప్పుడే ఇంజనీరింగ్ ఆ సింధు నాగరికతలో ఉన్నప్పుడే ఇంజనీరింగ్ ఉంది, అప్పుడు గణిత శాస్త్రం అప్పుడే కనిపెట్టారు అనే ఒక వాదన ఉంది అన్న, దానికి మీ సమాధానం? ఇప్పుడు సింధులోయ నాగరికత అని మనం పుస్తకాల్లో చదువుకునేది ఇంగ్లీష్లో ఏంటి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. అయితే దీనికి తర్వాత కాలంలో ఇంకా వేరే పేర్లు పెట్టడం జరిగింది.
ఇండస్ అంటే సింధు నది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని బ్రిటిషర్ల కాలంలో దీన్ని పెట్టారు. ఎందుకంటే ఈ తవ్వకాలు హరప్ప దగ్గర మొదలుపెట్టి మొహెంజదార వరకు ఇవి ఆధునిక కాలంలో తర్వాత కాలంలో చాలా దొరికినాయి. ఒక 1000 సైట్స్, 1000 సైట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ హరప్ప మొహెంజదారో సివిలైజేషన్కి సంబంధించినవి. అయితే వీటిలో ప్రధానమైనవి కొన్ని ఉన్నాయి, కొన్ని చోట్ల మాత్రం బాగా తవ్వకాలు జరిపి తీయడం జరిగింది. అందులో ఎక్కువ వరకు పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లో దొరుకు ఉంటాయి మనకి ఇప్పుడు. అయితే పాకిస్తాన్ అప్పుడు ఏది బ్రిటిషర్ల కాలంలో ఇండియాలో భాగం కాబట్టి ఇండియాగా బ్రిటిషర్ల కాలంలో పాకిస్తాన్ అనేది ఏంటి, పశ్చిమ భారతదేశం అక్కడ అంటే ఈరోజు పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ సింధు ఈ ప్రాంతాలు బలూచిస్తాన్ ఈ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చాలా తవ్వకాలు జరిపిండు బ్రిటిష్ ఆర్కియాలజిస్టులు. జరిపినప్పుడు వాళ్ళకి కొన్ని ఇవి బయటపడ్డాయి, చారిత్రక ఆధారాలు బయటపడ్డాయి. ఈ ఆధారాలు బయటపడ్డప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒక పురాతనమైన నాగరికత సంస్కృతి ఉంది అని చెప్పి తెలిసింది. అది ఎప్పుంత పురాతనమైంది, అప్పటి వరకు మన వేదాలు ఉన్నాయి కదా, ఈ వేదాలనే పురాతనమైనవి, భారతదేశంలో వేద సంస్కృతి కంటే ముందు ఇంకేముంది లేదు అని అనుకునేవాళ్ళు సాధారణంగా. ఆ తర్వాత ఇండస్ వ్యాలీ సింధు లోయ పక్కన సింధు లోయలో సింధు నది తీర ప్రాంతంలో ఈ సింధు లోయ నాగరికత ప్రజలు ఉండేవాళ్ళు అని చెప్పి తెలిసింది. ఇది ఎప్పుడు, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల కిందట అని ఒక్కొక్క లెగ ఒక్కొక్కరు చెప్తారు. 2600 సంవత్సరాలని 3000 అని అట్లా చెప్తూ ఉంటారు. అయితే ఈ సంస్కృతి ఈ నాగరికత కొన్ని సంవత్సరాలు ఉండి తర్వాత క్రమంగా మాయమైపోయింది, అంటే క్రమంగా చరిత్రలో కనిపించకుండా పోయింది. ఎందుకు పోయింది అనే దానికి ఇప్పటి వరకు కరెక్ట్గా కారణాలు లేవు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ తవ్వకాలు జరిపిన కొద్దీ ఫస్ట్ సింధు లోయ సింధు నది పక్కన మాత్రమే ఈ నాగరికత ఉండేది అని అనుకున్నారు బ్రిటిషర్స్. అనుకున్న తర్వాత తవ్వకాలు జరిపిన కొద్దీ ఏమైందంటే సరస్వతీ నది దగ్గర కూడా ఇది నాగరికత ఉంది. సరస్వతీ నది అంటే ఏంటి అంటే గుజరాత్, రాజస్థాన్, పాకిస్తాన్ ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఒక పెద్ద నది ప్రవహించేది. ఎంత పెద్దది అంటే ఇప్పుడున్న గంగానది, సింధు నది ఇవి ఉన్నాయి కదా, ఈ బ్రహ్మపుత్ర వీటన్నిటికంటే కూడా పెద్దది. మన ఋగ్వేదం తీసుకుంటే సరస్వతీ నది గురించి అనేక సూక్తాల్లో చెప్తారనమాట. ఎందుకు అంటే ఋగ్వేద కాలంలో ఈ సరస్వతీ నది చాలా ఉధృతంగా ప్రవహించేది. సరస్వతీ నది పక్కనే వేద సంస్కృతి మొత్తం మొదలైంది అని కూడా వేదం చదువుకున్న వాళ్ళు చాలామంది చెప్తుంటారు అనమాట. అయితే అదే సరస్వతీ నది పక్కన, అయితే సరస్వతీ నది ఎంత నిజం కాదు అని బ్రిటిషర్ల కాలంలో కట్టుకథలు కానీ కొట్టిపారేసేవాళ్ళు అనమాట. వేదంలో చెప్పిన సరస్వతీ నది అనేది లేదు, లేదంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏదో చిన్న పిల్లకాలు ఉంది ఆ పిల్లకాలునే సరస్వతీ నది, ఇట్లా అన్నీ చెప్పేవాళ్ళు. వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా చివరికి శాటిలైట్ ఇమేజరీ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఉపగ్రహాలు వచ్చిన తర్వాత మనకు రివర్ బెడ్ అంటాం కదా, ఒకవేళ నది ఎండిపోతే ఆ కింద రివర్ బెడ్ ఉంటుంది, అంటే నది ఎండిపోయిన దాని తాలూకు గుర్తులు ఉంటాయి మనకి ఇప్పటికి కూడా. ఆ ఫొటోస్ వచ్చినాయి మనకు, ఏది శాటిలైట్ ఇమేజరీ వచ్చింది. ఈ శాటిలైట్ ఉపగ్రహం ద్వారా తీసిన ఫొటోస్లో మనకు కనిపించింది ఏంటంటే గుజరాత్, రాజస్థాన్, పాకిస్తాన్ ప్రాంతంలో ఒక పెద్ద నది ప్రవహించేది, ఎక్కడి నుంచి హిమాలయాల నుంచి వచ్చి అని చెప్పేసి. అది ప్రవహిస్తున్నప్పుడు ఇప్పుడున్న సింధు నది ఏదైతే ఉందో ఈ సింధు నది కంటే కూడా అది పెద్దగా ఉండేది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఆ నది ఎందుకో కానీ క్రమంగా అంతరించిపోయింది, అంటే అదృశ్యమైపోయింది, అది భూమి పొరల్లోకి వెళ్ళిపోయిందని కొంతమంది చెప్తారు, కొంతమంది ఆవిరైపోయింది అని చెప్తారు. ఆవిరి ఎందుకు అయిపోయిందంటే మనకు వర్షాకాలంలో మాన్సూన్ అంటాం కదా, ఋతుపవనాలు వస్తాయి. ఈ ఋతుపవనాల మీద ఆధారపడి ప్రవహించే కొన్ని నదులు ఎక్కువ ఉంటాయి, అంటే కొండల్లో పుడతాయి కానీ వాటికి ప్రధానం వర్షాలు ఉండాలన్నమాట, వర్షాలు లేకపోతే తగ్గిపోతాయి. అయితే ఈ మాన్సూన్స్ అనేవి కొన్ని రోజులకి కొన్ని వేల సంవత్సరాల క్రమంలో వాటి దిశను మార్చుకుంటాయి. ఎందుకు అంటే రకరకాల ఇది జియోగ్రఫీ చదివిన వాళ్ళకి, వాతావరణ శాస్త్రం చదువుకున్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ కొన్ని వేల సంవత్సరాల కాలంలో ఈ మాన్సూన్స్ ఋతుపవనాలు దిశను మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పటిదాకా పచ్చగా ఉన్న భూములు ఎండిపోవచ్చు, ఎండిపోయిన భూములు పచ్చగా కావచ్చు. ఇప్పుడు రాజస్థాన్లో తారెడారి ఉంది కదా, కొన్ని వేల సంవత్సరాల కింద తారెడారి పచ్చగా ఉండేదని సైంటిస్టులు చెప్తున్నారు, కానీ అది ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది అంటే అక్కడ వర్షాలు పడడం ఆగిపోయింది. ఈ విధంగా ఋగ్వేద కాలంలో అంటే దాదాపు ఒక 12000 సంవత్సరాల కిందికి వెళ్తే ఈ ఋగ్వేద కాలంలో ఇక్కడ సరస్వతీ నది ఉండేది అనేది ఇప్పుడు సైంటిస్టులు ఒప్పుకుంటున్న విషయం. ఈ ఋగ్వేద కాలంలో సరస్వతీ నది పక్కన ఒక నాగరికత ఉంది అని మన ఋగ్వేదం చెప్తుంది కదా, అదే ప్లేస్లో సింధులోయ నాగరికత కూడా ఉంది. అయితే ఇంతకాలం మనకు సైంటిస్టులు చెప్తూ వస్తున్నది హిస్టారియన్స్, రెండోది రోమిల్లా తాపర్ లాంటి వాళ్ళు, ఎట్టి పరిస్థితిలో కూడా ఈ దేశ సంస్కృతి 10000 సంవత్సరాల వరకు ఉంది అంటే ఒప్పుకోని ఒక వర్గం ఉంది. వాళ్ళు ఎంతసేపు 2500 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు,
క్రీస్తు అంటే బుద్ధుడికి పూర్వం 2000-3000 సంవత్సరాల కంటే వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడని వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే బుద్ధుడి కంటే కొన్ని సంవత్సరాల ముందు, అంటే కొన్ని వందల సంవత్సరాల ముందు వేదాలు వచ్చినాయి. ఆ వేదాల కంటే కొంతముందు ఈ సింధులయ నాగరికత ఉంది. ఈ సింధులయ నాగరికతలో ఉన్న మతం ఏంటి, భాష ఏంటి మనకు తెలియదు అని చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆధునిక చరిత్రకారులు చెప్తున్నది ఏంటంటే పైకి ఇక్కడ ఇంకొకటి ఉంది, ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అని ఒకటి ఉంది, ఆర్యన్ మైగ్రేషన్ థియరీ అని ఒకటి ఉంది. ఈ రెండేంటి అంటే ఆర్యులు అనేవాళ్ళు కొందరు ఏమంటారు, ఈ ఆర్యుల గురించి వచ్చినప్పుడు ఇరాన్ నుంచి దండెత్తి వచ్చారని చెప్తారు. ఇంకొందరు ఏమంటారు అంటే ఇరాక్ అవన్నీ దాటిన తర్వాత యురేషియా ప్రాంతం నుంచి వచ్చారంట చెప్తారన్నారు. అంటే యూరోపు, ఆసియా ఇవన్నీ కలిసే ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి చెప్తారు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి క్లారిటీ లేదు. ఈ రష్యా ఈ మొత్తం ఆర్యుల సిద్ధాంతం ఇంద్రా స్టాండ్స్ గిల్టీ అనే ఒక పుస్తకం ఉంది. అంటే బ్రిటిషర్ల కాలంలో ఒక ఆర్కియాలజిస్ట్ రాశాడనమాట. వాళ్ళు ఆయనకు ఉన్న అవగాహనలో భాగంగా ఆయన ఏం చెప్పాడంటే ఈ సింధులోయ నాగరికత ఎందుకు అంతరించిపోయింది అంటే ఈ సింధులోయ నాగరికత ప్రజలు సిటీలు కట్టుకొని ఉండేవాళ్ళు. మనకు తెలుసు కదా సింధులోయ నాగరికత అంటే ప్రధానంగా చెప్పేది ఏంటంటే అది గ్రామీణ వ్యవస్థ కాదు. అయితే గ్రామాలు ఉండేవి, గ్రామాలు ఉంటేనే కదా సిటీలు వస్తాయి. ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ గ్రామాలు నిర్మించుకుంటాం, అడవి, అడవి తర్వాత గ్రామాలు, గ్రామాల తర్వాత పట్టణాలు, తర్వాత నగరాలు, ఆ తర్వాత మహానగరం. ఇప్పుడు ఈ హరప్ప, మొహెంజోదార లాంటి మహానగరాలు కట్టుకోవాలి అంటే వాళ్ళు గ్రామీణ వ్యవస్థ నుంచి క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చినారు. వచ్చిన తర్వాత ఈ సింధులోయ నాగరికత ప్రజలు హరప్ప, మొహెంజోదార లాంటి అనేక చోట్ల నగరాలు నిర్మించుకున్నారు. బహుళ అంతస్తుల భవనాలు ఉండేవి, బిల్డింగ్స్ 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉండేవి. అట్లనే డ్రైనేజ్ వ్యవస్థ ఉండేవి. ఇవన్నీ ఉన్నప్పుడు అంటే గోడౌన్స్ ఉండేవి, వాళ్ళు ధాన్యం పొరవులు పెట్టుకోవడానికి. అంటే దాదాపు ఇప్పుడున్న సిటీలు లాంటివి అప్పుడు కూడా ఉండేవి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క సిటీలో 1 కోటి మంది అట్లా ఉంటున్నారు కదా, అప్పుడు వాళ్ళ దాంట్లో 50-60 వేల మంది ఒక సిటీలో ఉండేవాళ్ళు అని చెప్తారనమాట. ఆ కాలంకి అది చాలా గొప్ప విషయం. పైగా ప్లాన్డ్గా ఉండేది, సిటీ మొత్తం ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఈ విధంగా ఒక మంచి నగరాలతో ఉన్న వాళ్ళ మీదకి ఇరాను అవతల, ఇరాన్ కంటే అవతల నుంచి వచ్చిన ఆర్యులు ఎవరైతే ఉన్నారో గుర్రాల మీద వచ్చారు, రథాల మీద వచ్చారు, వాళ్ళు వచ్చి వీళ్ళని ద్వీద దాడి చేసి వీళ్ళందరినీ చంపేశారని చెప్తున్నారు. దీనికి ఆధారం ఏంటి అంటే బ్రిటిష్ కాలం సైంట్ ఆర్కియాలజిస్టులు హిస్టారియన్ చెప్పింది ఏంటంటే ఋగ్వేదంలో అక్కడ ఉన్న వాటిలలో ఇంద్రుడు శత్రువుల్ని చంపేశాడని రాసి ఉంటుందన్నమాట. అక్కడ చెప్పిన ఇంద్రుడు వా చంపిన శత్రువులు వాళ్ళంతా వేరు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకొని సంస్కృతాన్ని తెలిసి తెలియక వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆర్యులు వచ్చిండ్రు, ఆర్యులలో ఉన్న రాజునే ఇంద్రుడు, ఆ ఇంద్రుడు వీళ్ళని చంపేసిండు సింధులోయ నాగరికత ప్రజల్ని అని చెప్తున్నా. అయితే తర్వాత కాలంలో దాని మీద అనేక రీసెర్చ్లు, ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ జరిగిన తర్వాత తేలింది ఏంటంటే ఎవరెవరి మీద దాడి చేసిన ఆధారాలు లేవు. వేదకాలంలో రాసిన ఋషులు ఎవరైతే ఉన్నారో ఈ వీళ్ళంతా ఇక్కడ వాళ్ళు, ఆర్యులు దండెత్తి వచ్చారు అనేది నిజం కాదు అనేది చాలా వరకు ప్రూవ్ అయిపోయింది. ఇప్పటికీ మన దగ్గర ఆర్యులు దండెత్తి వచ్చిందని వాదించే వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళని కన్విన్స్ చేయడం మన వల్ల కాదు, కానీ ఆర్యులు దండెత్తి రావడం కానీ, ఆర్యులు వలస రావడం కానీ, ఆర్యన్ మైగ్రేషన్ థియరీ అని ఇవేవి జరిగినట్టుగా కన్విన్సింగ్ ప్రూఫ్స్ లేవు. ఒక థియరీ మాత్రం ఉంది, వాళ్ళు వచ్చారని కొంతమంది చెప్తున్నారు, కాదని కొంతమంది చెప్తున్నారు. అయితే ఈ సింధులోయ నాగరికత ఎందుకు అంతరించిపోయింది అంటే మనకు ఎందుకు అంతరించిపోయిందో ఇప్పటికీ ఆధారాలు లేవు. ఎందుకు ఆధారాలు లేవు అంటే అది ఒక రోజులో అంతరించిపోలేదు. ఇప్పుడు ఏదైనా ఒక బాంబు, న్యూక్లియర్ బాంబు పడితే ఒక రోజులో స్మాష్ అయిపోతుంది, లేదా ఎవరైనా వచ్చి దండెత్తి వచ్చి చంపితే ఒక రోజులో చంపుతారు, ఓ వారం రోజుల్లో చంపుతారు. ఈ నాగరికత అట్లా అంతం కాలేదు. అంత ఎందుకు కాలేదు అంటే సింధులోయ నాగరికత ఇప్పుడున్న సింధు నది, ఒకప్పుడున్న సరస్వతి నది, అంటే ఈనాటి గుజరాత్, రాజస్థాను, పంజాబు, అదే పాకిస్తాన్, ఈ ప్రాంతాల్లో వాళ్ళు విస్తరించి ఉండేవారు. ఫైనల్గా ఏం జరిగిందంటే వర్షాలు పడడంలో మార్పులు వచ్చినాయి. వాతావరణ శాఖకు సంబంధించిన అంటే వాతావరణ శాస్త్రానికి చెందిన మేధావులు కానీ సైంటిస్టులు కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల కిందట, కనీసం 8000 సంవత్సరాల కిందట వర్షాలు పడడం, ఋతుపవనాల్లో మాన్సూన్స్లో మార్పు రావడం వల్ల, ఈ సరస్వతి నది లాంటివి ఎండిపోవడం వల్ల రోజుకు కొందరు చప్పున ప్రతి సీజన్లో కొందరు వలస వెళ్ళిపోవడం జరిగింది. సో పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపు రావడం మొదలుపెట్టింది, ఎక్కడికి, గంగానది వైపు రావడం మొదలుపెట్టింది. అందుకనే మనం జాగ్రత్తగా గమనిస్తే ఏంటంటే సరస్వతి నది దగ్గర ఉన్న ప్రజలు, అంటే సింధులోయ నాగరికతలో ఉన్న ప్రజలు క్రమంగా గంగానది వరకు రావడం జరిగింది. అందుకే మనకి ఇప్పటికి కూడా ప్రయాగ్రాజ్, అలహాబాద్ ఉంది కదా, అక్కడ త్రివేణి సంగమం ఉంటుంది, అక్కడ గంగా, యమునాతో పాటు సరస్వతి కూడా ఉందని మన పురాణాల్లో రాసింది. ఈ సరస్వతి నది ఎక్కడుండేది నిజానికి, ఇప్పుడున్న ఆధునిక పాకిస్తాను, గుజరాత్, రాజస్థాన్ ప్రాంతంలో ఉండేది. అక్కడి ప్రజలే ఇక్కడికి
వలస రావడం వల్ల ప్రయాగ్రాజ్ వరకు ఆ ప్రజలు తమతో పాటు తమ నమ్మకాన్ని సరస్వతీ నది మీద ఉన్న విశ్వాసాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ప్రయాగ్రాజ్లో మనకు గంగా యమున కనిపిస్తాయి క్లియర్గా, సరస్వతి అంతర్వాహిని అని చెప్తారన్నమాట. అంటే ఆ సరస్వతీదేవి ప్రజలు అక్కడి నుంచి విశ్వాసంతో తమతో పాటు మైండ్లో పెట్టుకొని తెచ్చుకున్న ఒక పవిత్రమైన నది అన్నమాట. కాబట్టి సింధులోయ నాగరికతలో వేదకాలంలో ఉన్న దీంట్లో అంతటా హిందూ ధర్మం కంటిన్యూగా ఉంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే, సింధులయ నాగరికతలో హిందూ మతం ఉందా హిందూ ధర్మం లేదా అంటారు కదా, అక్కడ స్పష్టంగా శివుడికి సంబంధించిన ముద్ర దొరికింది పశుపతినాథ అని చెప్పి. అట్లనే అమ్మవారి ముద్రలు కూడా దొరికినాయి. అంటే ఆ కాలంలో నాణాలు ఉంటాయి కదా, కాయిన్స్, వాటి మీద అమ్మవారివి శివుడి బొమ్మలు ఉన్నవి దొరికాయి. ఆ దొరికినవి ఎక్కడ ఇక్కడ కాకుండా మెసపటోమియా అని ఇప్పుడున్న ఇరాక్ ప్రాంతంలో కూడా వర్తకం వాణిజ్యం చేసినప్పుడు బిజినెస్లో భాగంగా వీళ్ళు ఇచ్చిన కాయిన్స్ అక్కడ కూడా దొరికాయి. సో ఆ కాలంలో ఉన్న కాయిన్స్ మీద శివుడు పార్వతీదేవి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు శివుడు పార్వతి అనేవాళ్ళు అంటారో అనరో మనకు తెలియదు. కానీ సింధులోయ నాగరికత ప్రజలు ఏ దేవుణ్ణి అయితే విశ్వసించారో అదే దేవుణ్ణి వేదకాలంలో మనం శివుడు అని అన్నాం, ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా మనము శివుడిని పార్వతిని పూజిస్తున్నాం. కాబట్టి మన దేవుళ్ళు కావచ్చు, నదులు కావచ్చు, ఆచారాలు విశ్వాసాలు ఇవన్నీ సింధులోయ నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు నిరంతరాయంగా వస్తున్నాయే తప్ప అప్పుడున్న మతం వేరు ఇప్పుడున్నది వేరు అనడానికి పెద్దగా కన్విన్స్ లేవు. కాదు నీకు కంపల్సరీ మేము పట్టుకున్న కుందేలికి మూడు కాళ్ళని వాదించే వాళ్ళని అయితే మనం ఏం చేయాలి. సనాతన ధర్మం మంచిదైతే చట్టాలు అవసరం లేదు కదా అని మాట్లాడే వాళ్ళకి పురాణాల నుంచి అట్లాంటి లేవు, మన దాంట్లో మిడిల్లో వచ్చినాయి, అవి ఎందుకు వచ్చినాయి అని కూడా అన్న వివరించాడు. కావాలంటే మళ్ళీ చూడండి వీడియో, అండ్ వీడియో చూస్తూ ఉండండి. ఇలాంటి విషయాలు ఎన్నో తెలియజేస్తుంటాడు అన్న మనతో పాటి. జై హింద్, జై హింద్ అన్న. జై హింద్.